దీనాపూర్ గ్రామంలో టోనీ అనే ఒక అతను రోడ్డు పక్కన ఒక చిన్న చాట్ బండి పెట్టుకుంటాడు. అతని వ్యాపారం బాగానే సాగుతుంది. అతనికి కొద్ది దూరంలోనే ఒక ముసలావిడ టీ స్టాల్ ని పెట్టుకుని టీ అమ్ముతూ ఉంటుంది. అక్కడికి వచ్చేవాళ్లందరూ ఆమె టీ స్టాల్ దగ్గర టీ తాగేవాళ్లు. అదే విధంగా ఆవిడ వ్యాపారం కూడా సాగుతూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే టోనీ దుకాణం తెరవగానే అక్కడికి ఆకలితో ఉన్న ఒక సాధువు అక్కడికి వస్తాడు. బాబూ, చాలా ఆకలిగా ఉన్నాను. నాకు ఏవైనా పెట్టావంటే భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబూ. మహాత్మా, మీరు కూర్చోండి, నా దగ్గర ఉన్నదిస్తాను, మీరు కడుపు నిండా తినండి వీటిని. ఆ విధంగా టోనీ సాధువుకి భోజనం పెడతాడు. నువ్వు నాకు మంచి భోజనం పెట్టావు బాబు, ఇప్పుడు కొంచెం టీ కూడా ఇచ్చావంటే ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడు తల్లి. కూర్చోండి సాధువు గారు, నేను మీకు టీ ఇస్తాను. టీ స్టాల్ బామ్మగారు అతనికి టీ ఇస్తుంది. అప్పుడు ఆ సాధువు ఆత్మ తృప్తి చెందుతుంది. అతను వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తాడు. అమ్మా, నువ్వు అలాగే అబ్బాయి ఇద్దరూ చాలా మంచివాళ్ళు, చాలా చాలా మంచివాళ్ళమ్మా. భగవంతుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు ఈ సాధువును తలుచుకోండమ్మా. నేను అక్కడ ఎదురుగా ఉన్న కొండపై ఉంటానమ్మా. సాధువు గారు, మాకు మీ ఆశీర్వాదం లభించింది, అదే 10,000. ఆ విధంగా సాధువు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిపోతాయి. తర్వాత ఒకరోజు చాలా వేడిగా ఉంటుంది. టీ స్టాల్ బామ్మగారికి ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలీదు. ఆవిడ కళ్ళు తిరిగి నేల మీద పడిపోతుంది. టోనీ ఆవిడ పడిపోవడం చూస్తాడు. అరే, మీకు ఏమైంది బామ్మగారు, చెప్పండి, ఏం జరిగింది, ఏదో ఒకటి చెప్పండి బామ్మగారు, ఏమైంది మీకు? టోనీ టీ స్టాల్ బామ్మగారిని గట్టిగా లేపి చూస్తాడు. కాని ఆవిడ మాట్లాడదు. బామ్మగారికి స్పృహ రాదు. అందుకని టోనీ ఆవిడను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. డాక్టర్ ముసలావిడికి వైద్యం చేస్తారు. టోనీ డాక్టర్ గారిని బామ్మగారికి అసలు ఏమైందని అడుగుతాడు. డాక్టర్ గారు, బామ్మకి అసలు ఏం జరిగింది? ఆవిడికి నయమైపోతుంది కదా. ఇప్పుడే నేనేమీ చెప్పలేను. బహుశా ఆవిడికేదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. ఇప్పుడు ఈవిడ్ని కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచవలసి ఉంటుంది. సరే డాక్టర్ గారు. ఆ రోజు టోనీకి ఇంటికి చేరుకోవడానికి ఆలస్యం అవుతుంది. ముసలివాళ్లైన తన తల్లిదండ్రులు టోనీ గురించి చాలా కంగారు పడుతూ ఉంటారు. టోనీని చూసిన తర్వాత ఊపిరి పీల్చుకుంటారు. బాబు, ఆలస్యమైపోయింది, ఎక్కడ ఉండిపోయావు బాబు? అంతా బానే ఉంది కదా బాబు, కంగారు పడాల్సిందేం లేదు కదా? లేదు, అలాంటిదేమీ లేదు. అది నా బండి పక్కన స్టాల్ పెట్టిన ముసలి బామ్మ ఉన్నట్టుండి స్రోతప్పి పడిపోయింది. అందుకని ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది నానా. అందుకనే నాకు ఆలస్యం అయిపోయింది నానా. సరే బాబు, నువ్వు వెళ్లి త్వరగా భోజనం చెయ్యి, ఇప్పటికే నువ్వు ఆకలితో ఉండుంటావు కదా. మరుసటి రోజు టోనీ ముసలి టీ స్టాల్ బామ్మగారిని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. బామ్మగారు ఏడుస్తూ టోనీతో ఇలా అంటారు. బాబు, నేను నా కొడుకు గురించి కంగారు పడుతున్నాను. తనకు ఆరోగ్యం బాగోలేదు, ఆకలితో ఉండుంటాడు. నేను తప్ప తనని ఎవరు చూసుకుంటారు? నన్ను త్వరగా ఇంటికి తీసుకెళ్ళు. నీ కొడుకు గురించి కంగారు పడకండి బామ్మగారు, నేను తన కోసం భోజనం పంపించానులే. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు బాబు, ఇటువంటి సమయంలో నాకు ఎంతో సాయం చేశావు. ఈ విధంగా 2-3 రోజులు గడుస్తాయి. ముసలి బామ్మగారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. టోనీ ఆవిడను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టడానికి తనతో పాటు తీసుకువెళ్తుంటాడు. కానీ అంతలోనే వర్షం కురవడం మొదలవుతుంది. ఎంతకీ ఆ వర్షం ఆగడం లేదు. అందుకని టోనీ అలాగే బామ్మగారు దారిలో ఆగవలసి వస్తుంది. బాబు, ఈ వర్షం తగ్గేలా కనిపించట్లేదు, ఎటు చూసినా నీళ్లు నిండిపోయాయి. చూస్తుంటే వరద వచ్చినట్లుగా ఉంది బామ్మగారు. ఒకవేళ వరద వస్తే అప్పుడు మన వ్యాపారం మూతపడిపోతుందిగా. ఆ తర్వాత మనం రోడ్డును పడతాం. ఆ భగవంతుడు ఎలా నిర్ణయిస్తాడో అలాగే జరుగుతుంది కదా బాబు, దానికి మనం ఏం చేయగలం? సరిగ్గా చెప్పారు బామ్మగారు. తర్వాత టోనీ బామ్మగారు ఇద్దరూ వర్షం ఆగేంత వరకు ఎదురు చూస్తారు. కాని వర్షం ఆగదు. ఎటు చూసినా అన్ని వైపులా నీళ్లు నిండి ఉంటాయి. భయంకరమైన వరద వస్తుంది. వాళ్ళిద్దరూ వరదలో ఇరుక్కుని ఎంతో దిగులుగా వాళ్ల వాళ్ల కుటుంబాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. బామ్మగారు, ముసలి వాళ్ళైన నా తల్లిదండ్రుల పరిస్థితి ఏమై ఉంటుంది? వాళ్ళు ఈ పాటికి చనిపోయి ఉంటారనుకుంటా. అనారోగ్యంతో ఉన్న నా కొడుకు కూడా ఈ వరదలో కొట్టుకుపోయి ఉంటాడు. ఈ వరద నా సర్వస్వాన్ని దూరం చేసింది బాబు. వాళ్ళిద్దరూ వాళ్ల కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. కాని అక్కడ ఊహించని ఒక పెద్ద వింత జరుగుతుంది. వరద నీళ్లు అన్ని ఇళ్లల్లోకి వెళ్తాయి. కాని వాళ్ల ఇళ్లల్లోకి ఒక్క చుక్క కూడా వెళ్ళదు. టోనీ దగ్గరికి భోజనం చేయడానికొచ్చిన సాధువు ఆ సమయంలో టోనీ వాళ్ల ఇంట్లో ఉంటారు. మీరిద్దరూ టోనీ తల్లిదండ్రులు కదా? అవును సాధువు గారు, టోనీ మా కొడుకే. మేమిద్దరం మంచాన పడ్డాం, ఎక్కడికి కదల్లేము. 3 రోజులుండి ఆకలితో బాధపడుతున్నాము.
కంగారు పడకండి. మీరు ఇంకా మంచంపై ఉండవలసిన అవసరం లేదు. ఆ మాట చెప్పి సాధువు టోనీ తల్లిదండ్రులను ఆరోగ్యవంతులుగా చేస్తారు. వాళ్ళిద్దరూ లేచి తమ కాళ్ల మీద నిలబడతారు. ఆ క్షణమే టోనీ ఇంట్లో బంగారు నాణాల వర్షం కురుస్తుంది. ఇల్లంతా బంగారు నాణాలతో నిండిపోతుంది. ఆ అద్భుతం జరిగిన తరువాత సాధువు అక్కడ్నుంచి వెళ్లిపోతారు. సరిగ్గా అదే సమయంలో ఏదో ఒక విధంగా టోనీ తన ఇంటికి చేరుకుంటాడు. టోనీ తన ఇల్లు క్షేమంగా ఉండడం చూసి సాధువును కలిసి చాలా సంతోషిస్తాడు. అరే మహానుభావ, మీరా? ఆ అవును బాబు, నేనే. ఆ భగవంతుడి దయ వల్ల అంతా క్షేమంగా ఉంది. వెళ్ళు, మీ అమ్మా నాన్నల్ని కలిసిరా. టోనీ తల్లిదండ్రులు క్షేమంగా ఉండడం చూస్తాడు. అలాగే బంగారం వర్షంలో కురవడం చూస్తాడు. తన తల్లిదండ్రులు ఇద్దరూ లేచి నిలబడి ఉంటారు. అది చూసి టోనీ సంతోషం ఆకాశాన్నంటుతుంది. అంతేకాకుండా తన తల్లిదండ్రులు కూడా తనను చూసి చాలా సంతోషిస్తారు. చూడు బాబు చూడు, మాకు నయమైపోయింది. మన ఇంట్లో బంగారం కురుస్తోంది. కాని ఇదంతా అసలు ఎలా జరిగింది? ఇదంతా ఆ సాధువుగారి దయవల్ల జరిగింది బాబు. ఆయన ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్లారు. ఆ చమత్కారాన్ని చూసి టోనీ సంతోషిస్తాడు. సాధువుకి ధన్యవాదాలు తెలుపుతాడు. కాని అప్పుడే అతనికి పేద బామ్మగారు అలాగే ఆమె కొడుకు గురించి గుర్తుకొస్తుంది. వాళ్లు గుర్తుకు రాగానే అతను కొంత బంగారం తీసుకుని బామ్మగారి ఇంటికి చేరుకుంటాడు. బామ్మగారు, మీరు ఈ బంగారం తీసుకోండి. మా ఇంట్లో సాధువుగారి దయవల్ల బంగారు నాణ్యాలు వర్షం కురుస్తుంది. మీ ఇంట్లో ఏదైతే చమత్కారం జరిగిందో అదే చమత్కారం మా ఇంట్లో జరిగింది. ఆ సాధువు నా కొడుకుకి నయం చేశారు. మా ఇంట్లోనూ బంగారు నాణాల వర్షం కురిసింది. అది వినగానే టోనీ మనసు సంతోషంతో నిండిపోయింది. అతను జరిగిన ఆ చమత్కారం కోసం దయాగుణం కలిగిన సాధువుకు మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటాడు. ఒక ఊర్లో ఐదుగురు అన్నదమ్ములు వాళ్ల అమ్మతో కలిసి ఉంటారు. ఐదుగురు అన్నదమ్ములు రైతులు. వాళ్లు ఒకటే పొలంలో పనిచేస్తుండేవారు. పెద్దన్నయ్య పేరు దిల్సింగ్, రెండవ అన్నయ్య పేరు రాజ్ సింగ్, మూడో అన్నయ్య పేరు ధూప్, ఇక నాలుగవ అన్నయ్య పేరు హవా సింగ్, ఇక అందరికంటే చిన్నవాడి పేరు బారిష్ సింగ్. ఐదుగురు ఎంతో సంతోషంగా కలిసి ఉండేవారు. పొలం పనులు చేసుకునేవారు. పెద్దన్నయ్య దిల్సింగ్ ఉదయాన్నే పొలానికి వెళ్తాడు. తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి తన తమ్ముళ్లతో ఇలా అంటాడు. తమ్ముళ్ళు, గత ఆరు నెలలుగా మన ఊర్లో వర్షాలు పట్టలేదు. అవునన్నయ్యా, ఊర్లో ఎండలు మండిపోతున్నాయి. కాలం అస్సలు బాగాలేదు. సరే, మీరేం కంగారు పడకండి. ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. ఐదుగురు అన్నదమ్ములు ఎలాగైనా బావిల నుండి నీళ్లు తీయడానికి ప్రయత్నిస్తారు. కాని నీళ్లు మాత్రం రావు. ఆకలితో ప్రాణాలు పోయే సమయం వస్తుంది. ఒకరోజు దిల్సింగ్ చాలా నిరాశగా ఉంటాడు. తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. బాబు, మీ తాతగారు చనిపోవడానికి ముందు ఐదు బంగారు లాకెట్లను నాకిచ్చారు. నా పెద్ద కొడుక్కి వయసు 25 వచ్చిన తర్వాత వాటిని ఇవ్వమని చెప్పారు. అమ్మా, నిజానికి ఆ లాకెట్లు తాతగారి ఆనవాళ్లు. కాని ఇప్పుడు మన దగ్గర కనీసం తినడానికి కూడా తిండి లేదు. నా ఉద్దేశం ప్రకారం ఆ లాకెట్లను అమ్మేసి ఇంటికి కొన్ని సరుకులు తీసుకురావడం మంచిది. ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోతాం. కనీసం ఏదో ఒక పని చేసుకుంటూ ప్రాణాలతోనే ఉంటాం కదా. వాళ్ల అమ్మ ఆ లాకెట్లను తీసుకొచ్చి వాళ్ల చేతికి ఇస్తుంది. తీసుకో బాబు, ఇదే ఆ లాకెట్. నువ్వు దీన్ని ఏం చేస్తావో చేసుకో. అమ్మా, ఇది చాలా బాగుంది. నేను ఒకసారి వేసుకోవచ్చా? సరే, నువ్వు ఒకసారి వేసుకో. బారిష్ సింగ్ ఆ లాకెట్ ని వేసుకుంటాడు. కాని వెంటనే వాళ్లకొక శబ్దం వినిపిస్తుంది. దిల్సింగ్, ఇవి మాయా లాకెట్లు. ఇవి మీ ఐదుగురు అన్నదమ్ముల కోసమే. మీ ఐదుగురు అన్నదమ్ములు వీటిని వేసుకుంటే మీ పేరుకు తగ్గట్టుగా వాటిని ప్రయోగించే అవకాశం ఉంటుంది. కాని గుర్తుంచుకోండి, వీటిని మీరు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ప్రయోగించాలి. వాళ్లకి మాయా లాకెట్ లభించింది. ఇక దిల్సింగ్ కి రోజుని పెద్దగా రాత్రిని చిన్నగా మార్చే శక్తి లభిస్తుంది. అదేవిధంగా రాజ్ సింగ్, అలాగే హవా సింగ్ కి వాళ్ల పేరుకి తగ్గట్టు శక్తులు లభిస్తాయి. అలాగే బారిష్ కి కూడా ఇప్పుడు మాయా లాకెట్ సాయంతో వర్షం కురిపించే శక్తి లభిస్తుంది. ఆ రోజు రాత్రి ఐదుగురు అన్నదమ్ములు వాళ్ల పొలానికి చేరుకుంటారు. అప్పుడు బారిష్ సింగ్ తన లాకెట్ ని వేసుకుంటాడు. అక్కడ బాగా వర్షం కురిపిస్తాడు. బారిష్, పొలంలో కావలసిన నీళ్లు నిండేంత వరకు కూడా నువ్వు ఇలాగే వర్షాన్ని కురిపిస్తూ ఉండు. కాని ఒకవేళ తెల్లారిపోయిందంటే? నేను రాత్రిని ఎక్కువసేపు ఉంచుతాను. ఐదుగురు అన్నదమ్ములు కలిసి పొలాన్ని నీళ్లతో నింపుతారు. ఇక ఉదయాన్నే ఎంతో సంతృప్తితో ఇంటికి తిరిగి వెళ్తారు. అప్పుడే వాళ్లకి ఊరి బయట ప్రకటన చేసే అతని మాటలు వినిపిస్తాయి. గ్రామస్తులందరూ కూడా ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామంలో ఒక పోటీ జరగబోతుంది.
అందులో మొదటి పోటీ పరుగు పోటీ అలాగే రెండో పోటీ సైకిల్ పోటీ ఉంటుంది అందులో గెలిచిన వాళ్ళకి పూర్తిగా 50,000 రూపాయలను బహుమానంగా సురేంద్ర సింగ్ గారు ఇస్తారు నా ఉద్దేశం ప్రకారం మనం ఈ పోటీలో తప్పకుండా పాల్గొని తీరాలి అవునన్నయ్య మనం కూడా తప్పకుండా ఈ పోటీలో పాల్గొని తీరాల్సిందే కానీ మనలో ఇద్దరు మాత్రమే పోటీలో పాల్గొనగలరు నేను పరుగు పందెంలో పాల్గొంటాను నేను సైకిల్ పోటీలో పాల్గొంటాను సరే అన్నయ్య ఏ రోజైతే మీరిద్దరు పోటీలో పాల్గొంటారో ఆ రోజు నేను మీ మీద ఎండపడకుండా ఆపుతాను ఆ అలాగే నేను రాజసింగ్ అన్నయ్య కోసం గాలిలో తన సైకిల్ మరింత వేగంగా వెళ్ళేలా సహాయం చేస్తాను ఆ విధంగా పోటీలో వాళ్ళు పాల్గొనడం అలాగే గెలిచే పద్ధతిని నిర్ణయించారు పోటీ జరిగే రోజున అందరూ మైదానానికి చేరుకుంటారు ఇక పోటీ కూడా ప్రారంభమవుతుంది అన్నిటికంటే ముందు పరుగు పోటీ మొదలవుతుంది దిన్ సింగ్ అక్కడికి చేరుకున్నాడు ధూప్ సింగ్ ఎండను ఆపుతాడు అలాగే దిన్ సింగ్ ని వేగంగా పరిగెత్తేలా చేస్తారు దిన్ సింగ్ చాలా వేగంగా పరిగెత్తి పోటీలో గెలుస్తాడు ఇక 50,000 రూపాయల బహుమానం దిన్ సింగ్ కి లభిస్తుంది ఇక రెండవ రోజు సైకిల్ పోటీ ప్రారంభమవుతుంది అందులో కూడా రాజ్ సింగ్ కి హవా సింగ్ గాలి సహాయంతో వేగాన్ని పెంచి పోటీలో గెలవడానికి సాయం చేస్తాడు అలాగే రాజ్ సింగ్ కి 50,000 రూపాయలు బహుమానంగా లభిస్తాయి ఒకరోజు గ్రామస్తులందరూ కలిసి యజమాని సురేంద్రతో పాటు వస్తారు మీ అన్నదమ్ముల ఐదుగురు కలిసి మా అందర్ని పిచ్చివాళ్ళం చేశారు మొత్తం గ్రామం అంతా కూడా నీళ్లు లేక ఎండిపోయి ఉంటే మీ పొలం మాత్రం నీళ్లతో నిండిపోయి ఉంది అసలు మీరంతా ఏం చేశారు చెప్పండి పైగా రెండు పోటీల్లో కూడా మీ అన్నదమ్ములు మాత్రమే గెలిచారు సురేంద్ర గారు మా దగ్గర ఒక లాకెట్ ఉంది దాని సహాయంతో మేమందరం మ్యాజిక్ చేశాం నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఏదో మాయ చేసి ఉంటారని అందుకే మర్యాదగా ఆ లాకెట్ నాకు ఇవ్వండి లేదంటే అలాగే మీ అందర్ని ఈ రాత్రికి ఉరిదీయించేస్తాను అలా చెప్పి సురేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబు ఆ సురేంద్ర మిమ్మల్ని వదల్డు తనకి లాకెట్ ఇచ్చినా కూడా తను మిమ్మల్ని వదల్డు చంపేస్తాడు నా ఉద్దేశం ప్రకారం మనం పగల్ని ఎక్కువగా చేసి సాయంత్రం కాకుండా ఆపాల్సి ఉంటుంది అలాగే గ్రామస్తులను వర్షంలో ఇరికించేయాలి ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వేరే ఊరు వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవిద్దాం దిన్ సింగ్ రోజుని ఎక్కువ చేస్తాడు ఇక బారిష్ సింగ్ వర్షాన్ని కురిపిస్తాడు తర్వాత ఐదుగురు తల్లితో కలిసి ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోతారు వాళ్ళు వేరే ఊరికి వెళ్లి అక్కడే ఉండిపోతారు ఆ తర్వాత వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు